అమ్మ అమ్మ అనే పదము ఎంత తియ్యగా ఉంటుంది కదండి అయితే ఈ సృష్టిలో ఎన్ని బంధాలైనా కూడా కలుషితంగా ఉండవచ్చు కానీ అమ్మ అనే బంధం మాత్రము కలుషితం ఉండదండి అయితే నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అమ్మకు ఏదో దివ్యశక్తి ఉందేమో అని ఎందుకంటే పొద్దున్న లేస్తే తెల్లవారక ముందే కోడి ముందే అమ్మ లేస్తుంది ఇంట్లో ఉన్న పది మందికైనా అమ్మ ఎవ్వరికి ఏం కావాలో అవన్నీ చేసి పెడుతుంది ఇల్లు సరిదిద్దుతుంది ఇల్లు చక్కదిద్దుతుంది ఇల్లు శుభ్రం చేస్తుంది బయట వాకిలు శుభ్రం చేస్తుంది ఎన్నో పనులు ఎన్ని పనులు చేసినా కూడా అమ్మ మొహంలో చిరునవ్వు చెదరదు కోపంతో కసురుకోదు మళ్ళీ అమ్మకే లేచిన వాళ్ళు పిల్లలు భర్త అత్త మామ వీళ్ళందరూ అమ్మకి పని చెప్తూ ఉంటారు అయినా కూడా విసుక్కోకుండా అమ్మ వాళ్ళ పనులు కూడా చేసి పెడుతుంది తనకి ఏమి ఇష్టమో అవన్నీ మర్చిపోతుంది పొద్దున్న లేస్తే భర్త కాఫీ అంటాడు కాఫీ పెట్టేయాలి కాఫీ పెట్టియగానే టిఫిన్కి రెడీ చేయాలి అతనికి టిఫిన్కి రెడీ చేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కాఫీకి రెడీ చేయాలి ఇన్నిసార్లు కాఫీలు ఇంతమందికి ఒకరు ఈయన కాఫీ తాగితే అత్త టీ తాగుతానంటారు వాళ్ళకు సపరేట్గా మళ్ళీ టీ పెట్టి వేయాలి మళ్ళీ పిల్లలకు ఇడ్లీ ఇంకా అత్త ఇడ్లీ ఇష్టం లేకపోతే దోశ ఏంటి అమ్మకేమైనా పదహారు చేతులున్నాయా అని అని అనిపిస్తుంది అందుకని అమ్మ ఒక దుర్గమ్మలాగా కనిపిస్తుంది ఎన్నో చేతులలో ఎన్నో అస్త్రాలు పట్టుకున్న దుర్గమ్మలాగా అమ్మ ఎన్నో గరిటెలతో ఎన్నో స్పూన్లతో అలా పట్టుకొని ఉన్న అమ్మ దుర్గమ్మలాగా డూప్లికేట్ దుర్గమ్మలాగా అనిపిస్తుంది అనమాట నిజమైన దుర్గమ్మగా కూడా అమ్మ ఒక్కొక్కసారి మారిపోతుంటుంది మన పిల్లలము పిల్లలు ఏమైనా చెయ్యకూడని తప్పు చేసినప్పుడు అమ్మ అమ్మలాగానే అంటుంది మళ్ళీ దుర్గమ్మలాగా కొంచెము ఆవేశంగా కూడా ప్రవర్తిస్తుంది అప్పుడు అమ్మ నాకు దుర్గమ్మలాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పిల్లల్ని పిల్లల్ని ఆమె నయానో భయానో వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి తను భయపట్టించి వాళ్ళను దారిలో పెడుతుంది కానీ మళ్ళీ తిరిగి వెంటనే వాళ్లకు ప్రేమ చూపిస్తుంది అనమాట ఎందుకంటే అమ్మ మీద అమ్మ అంటే అమ్మ మనసే అంత కదా ఇంకా అందుకని అమ్మ ఒక దివ్య శక్తిలాగా నాకు కనిపిస్తుంది నిజంగా అమ్మ ఒక దివ్య శక్తి ఉన్న ఒక శక్తి మంతురాలు అని అది నిజమండి ఎందుకంటే ఒక అమ్మ మాత్రమే అన్ని పనులు చేయగలుగుతుంది అన్నమాట అసలు ఎవరైనా చేయగలరా పిల్లలైనా ఎవరైనా పిల్లలు కూడా ఒక కూతురు ఉందంటే ఆమె అమ్మగా మారినప్పుడే ఈ అమ్మ యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు బాధపడుతుంది అరే నేను అమ్మకు కొంచెం కూడా హెల్ప్ చేయలేకపోయింది అప్పట్లో నేనే హాయిగా టీవీ చూస్తూ పడుకొని అమ్మను అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడిగేదాన్ని ఇప్పుడు నాకు అమ్మ విలువ తెలుస్తుంది అని అంతా అయిపోయాక చే ఆ చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం ఆకులు గాలినాక చేతులు పట్టుకోవడం ఏదో శాస్త్రం ఉన్నట్టు ఇంకా అంతా అయిపోయాక ఈమెకు పెళ్ళైనాక అప్పుడు ఆలోచిస్తుంది పోనీ ఆలోచించి అమ్మని ఇప్పుడైనా కూర్చోబెట్టి సాకుదాము అని అనుకుంటుందా అనుకోదు నా పిల్లల్ని కూడా పెంచమని చెప్పేసి అమ్మకు అప్పజెప్పి ఈ మధ్య అమెరికాకి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఇక అమ్మ ఇక అలసిపోయి అలసిపోయి ఇక ఇప్పుడైనా రెస్ట్ తీసుకుందాం ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా పిల్లల పిల్లల బాధ్యతలు కూడా ఈమెకు పోటీలు పడి ఉపా చెప్తారనమాట ఇక బిడ్డ అనుకుంటుంది పిల్లల్ని చూస్తు మా అన్నయ్య పిల్లల్ని చూస్తుంది కదా నా పిల్లల్ని ఎందుకు చూడదని అప్పుడు తన పిల్లల్ని కూడా ఫారిన్కి వెళ్ళకపోయినా అప్పుడప్పుడు అమ్మ దగ్గర వదిలిపెట్టేస్తుంది ఇక కొడుకు కూడా అంతే చెల్లి పిల్లల్ని వదిలిపెట్టేసింది కదా నా పిల్లల్ని కూడా వదిలిపెట్టేస్తా అని వదిలిపెట్ట అమ్మ దగ్గర అప్పటికే చేసి చేసి అలసిపోయి ముదుసలి అయ్యి ఆమె శక్తిహీనురాలు అయిపోయి ఉంటే ఆమెకు వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేసి వీళ్ళు షికార్లు యాత్రా స్థలాలకి వెళ్తారనమాట హాయిగా ఏ ఊటియో ఏ కొడైకెనాలో దర్శిస్తుంటారనమాట ఇక అమ్మకు ఇక దివ్యశక్తులు ఉన్నాయని ఇంకా మనము అనుకోక తప్పదండి అమ్మ ఒక ప్రత్యేకమైన శక్తులు ఉన్న ఒక జగన్మాత అని నాకు అనిపిస్తుందండి అందుకనే అమ్మ అంటే అందరూ అమ్మని గౌరవించాలండి అమ్మని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడానికి ఆలోచించొద్దండి నిజానికి వృద్ధాశ్రమాలలో ఎందుకు వదిలిపెడతారో నాకు అర్థం కాదు కానీ కనీసం అమ్మని ఇంట్లో ఉంచుకుంటే పిల్లలకి తన పిల్లలకి రామాయణం మహాభారతం కథలు చెప్పి ఒక ఉన్ ఉత్తమమైన పిల్లల్లాగా తీర్చిదిద్దుతుంది కదండి అమ్మ ఉంటే నాయనమ్మ అమ్మమ్మలు ఉంటే తన వాళ్ళ పిల్లల్ని మనమరాళ్ళను మనమళ్ళను ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దగలుగుతుంది అంతేకాదు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పగలుగుతుంది ఇవన్నీ చేయగలుగుతుంది వాళ్ళకు అన్నం తినిపించగలుగుతుంది వాళ్ళకు వాళ్ళకి చాకిరీ చేయగలుగుతుంది అంటే ప్రేమతోనే మనమడు మన్మరాలు అంటే మళ్ళీ వాళ్ళ పిల్లలకు చేసుకొని తర్వాత మన్మడు మన్మరాలకు కూడా చేస్తారు అయినా కూడా తీసుకెళ్ళి ఆ అనాథాశ్రమములు వృద్ధాశ్రమాలలో ఎందుకు చేర్పిస్తారో నాకు అస్సలు అర్థం కాదండి అస్సలే అర్థం కాదు ఇలాంటి దుర్మార్గులు ఎందుకు పుడతారో కానీ ఇలాంటి పిల్లలు మన పాపకర్మల వల్లనే పుడతారనమాట అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే పిల్లలు వాళ్ళను కూడా రేపు వాళ్ళ పిల్లలు సేమ్ అలాగే వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి టాటా బాయ్ బాయ్ చెప్తారనమాట వాళ్ళ పిల్లలు అది వీళ్ళకు అర్థం కాదనమాట కర్మ తిరిగి కర్మ కొడుతుందనమాట పాప కర్మ తిరిగి మనకే కొడుతుందనమాట అలా కొడుతుందని అజ్ఞా తెలియకుండా అజ్ఞానంలో ఏం చేస్తారంటే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలిపెడతారు తిరిగి వాళ్ళ పిల్లలు వీళ్ళను వృద్ధాశ్రమంలో వదిలిపెడతారు అదే రీతిగా గొలుసు చక్రంలాగా జరుగుతుంది అనమాట అందుకనే ఇప్పటికైనా అందరూ మేల్కొని తల్లులను ఎంతో ప్రేమతో చూసుకోవాలండి తల్లిదండ్రులని ఇద్దరిని తల్లి తండ్రి ఇద్దరిని ప్రేమగా చూసుకోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలండి అది మన బాధ్యత అనమాట ఇక తల్లిదండ్రులనే ప్రేమగా చూసుకోకపోతే ఇక దైవభక్తిలో ఆధ్యాత్మికత్వంలో మనము నెగ్గినట్టు ఏమీ కాదండి అంత ఓడిపోయినట్టే అవుతుంది అనమాట కాబట్టి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి